పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసాని తీవ్ర తుపాను కొనసాగుతోంది. వాయువ్య దిశగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖకు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో, పూరికి దక్షిణంగా 590 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమయ్యింది. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తుపాను కేంద్రీకృతమయ్యింది. తదుపరి ఉత్తర వాయువ్యంగా దశను మార్చుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు సాయంత్రం వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. దీంతో కోస్ట్ గార్డ్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ తీరం దగ్గర రిలీఫ్ సామాగ్రితో సహా 5 విపత్తు సహాయ బృందాలు, అలాగే 20 మంది కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగారు. అసాని తుపాను మరో 24 గంటల్లో తుపానుగా బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా ఉత్తర కోస్తా జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలా 3 రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. మచిలీపట్నం, కాకినాడ, గంగవరం సహా పోర్టులకు 2 ప్రమాదక హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఉదయానికి ఇది ఉత్తర వాయువ్యం వైపు దశ మార్చుకుంటుందని, ఆ తర్వాత బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.